స్టార్ హాస్పిటల్స్ ఓకే భౌకు తిరిగి స్వాగతం. కొంతమంది పిల్లలకు స్కూల్ అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. పొద్దున్నే స్కూల్ అంటేనే విముఖత చూపిస్తూ ఉంటారు. బలవంతంగా స్కూలుకు పంపడానికి పోనుకుంటే ఏడుపులు అంకించుకుంటూ ఉంటారు. పిల్లలకు బడి అంటే విముఖత కలగడానికి చాలా కారణాలే ఉంటాయి. అలాంటప్పుడు పిల్లల్లో బడి భయాన్ని పోగొట్టేందుకు తల్లిదండ్రులు ఏం చేయాలో, పిల్లలు స్కూలుకు ఇష్టంగా వెళ్ళడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సండే అయిన తర్వాత మండేనో లేకపోతే సమ్మర్ వెకేషన్ అయిన తర్వాత ఒక రెండు రోజుల్లో స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ రోజు స్కూల్కి వెళ్ళడానికి పేచి పెడుతున్నారంటే పిల్లవాళ్ళు ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. దాన్నే స్కూల్ ఫోబియా లేక సపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్ అని అంటాము. స్కూల్ ఫోబియాని మాన్పించడానికి ముఖ్యమైన చేయాల్సిన ముఖ్యమైన పని అతన్ని స్కూల్కి పంపించడం. ఇంట్లో ఉండి ఎవరు ఎన్ని చెప్పినా కానీ స్కూల్ ఫోబియా పోదు. కాబట్టి స్కూల్ ఫోబియా ఉంటే ఖచ్చితంగా పిల్లవాడు ఎంత బాధపడినా భయపడినా కానీ అతన్ని రెడీ చేసి, అతను లేట్గా లెగిసినా కానీ రెడీ చేసి, బస్ మిస్ అయితే ఆటోలోనో దేంట్లోనో తల్లిదండ్రులు ఎవరో ఒకరు బాబుని తీసుకుని స్కూల్లో వదలడం, ఇలాంటివి చేయడం చాలా ముఖ్యము. అంతేకాకుండా ఇలాంటి పిల్లల గురించి టీచర్స్తో కూడా చర్చించి ఇలాంటి ప్రాబ్లం ఉంది కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అతను స్కూల్కి వెళ్ళగానే నాకు మళ్ళీ తలనొప్పనో కడుపు నొప్పనో చెప్పినట్లయితే అది నిజంగా సీరియస్గా కాదని టీచర్స్ గమనించి మాత్రమే అతన్ని ఇంటికి పంపించాలి. లేకపోతే అసలు ఇంటికి పంపించకూడదు. లేకపోతే ఏమవుతుంది, ప్రతిరోజు అతను స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటాడు. కాబట్టి ఇది టీచర్స్తో కూడా పేరెంట్స్ డిస్కస్ చేసి ఇలాంటివి ఏమైనా చెప్పినా కానీ అతన్ని ఇంటికి పంపించొద్దు, స్కూల్లోనే ఉంచండి అని గట్టిగా చెప్పి చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇట్లా కనుక చేసినట్లయితే ఒక రెండు మూడు వారాలు కనుక పిల్లవాడిని ఎట్లో ఒకట్ల స్కూల్కి పంపించగలిగినట్లయితే అతనికి స్కూల్ ఫోబియా నుంచి బయటపడేకి మంచి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ల విషయంలో మనమేమీ చేయలేమని, అవి బాగా ముదిరిపోయే వరకు బయటపడవని అనుకుంటారు మనలో చాలా మంది. ఇది ఒట్టి నమ్మకం మాత్రమే. తరచూ తగిన పరీక్షలు చేయించుకుంటూ ఉంటే ఎన్నో రకాల ప్రాణాంతక క్యాన్సర్ల బీజాలను మనం చాలా ముందుగానే పసిగట్టవచ్చు. తొలి దశలోనే తగిన చికిత్స నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా మహమ్మారి క్యాన్సర్ల బెడదను చాలా వరకు తప్పించుకోవచ్చు. క్యాన్సర్లను గుర్తించే ముందస్తు పరీక్షల గురించి పూర్తి వివరాల్ని ఇప్పుడు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. క్యాన్సర్లు ముదిరిపోయే వరకు బయటపడవా? చాలా సార్లు ఈ క్యాన్సర్స్ ఎటువంటి సింప్టమ్స్ కలుగ చేయకుండా లోపల పెరిగిపోతుంటాయి. ఉదాహరణకు ఓవేరియన్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని అందరం సైలెంట్ కిల్లర్ అంటాం. ఎందుకంటే పొట్టలో అది పెరుగుతుంటుంది, బట్ పేషెంట్కి ఎలాంటి సింప్టమ్స్ కలగజేయవు. ఇంకొన్నిసార్లు చిన్న చిన్న సింప్టమ్స్ కలగజేసినప్పటికీ, వార్నింగ్ సిగ్నల్స్ ఇచ్చినప్పటికీ కూడా పేషెంట్స్ వాటిని అశ్రద్ధ చేస్తుంటారు. ఒక ఇంపార్టెంట్ సింప్టమ్ బ్లీడింగ్ పర్ రెక్టమ్, మోషన్ పాస్ చేసేటప్పుడు బ్లడ్ పాస్ చేయటం. చాలామంది ఇది హిమరాయిడ్స్ పైల్స్ అని అశ్రద్ధ చేస్తుంటారు. బట్ 90 మందికి అది హిమరాయిడ్స్ పైల్స్ కావచ్చు, బట్ క్యాన్సర్ కూడా కావచ్చు. బ్రెస్ట్లో లంపు కానివ్వండి, శరీరంలో ఇంకెక్కడైనా పెరుగుతున్న లంపు కానివ్వండి, అల్సర్ కానివ్వండి, మానన దగ్గు కానివ్వండి, మలమూత్ర విసర్జన అలవాట్లో మార్పు కానివ్వండి, ఎటువంటి సింప్టమ్ని కూడా మనం అశ్రద్ధ చేయకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ని ముందుగా గుర్తించవచ్చు. రొమ్ము క్యాన్సర్ను ముందుగా ఎలా గుర్తించాలి? బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగా గుర్తించడానికి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయినట్టయితే ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి ముఖ్యంగా 3 ఆర్మ్స్ ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ప్రతి స్త్రీ పీరియడ్స్ అయిపోయిన ఒక వారం తర్వాత, ఎందుకంటే బ్రెస్ట్ అప్పుడు చాలా సపల్గా ఉంటాయి కాబట్టి, రైట్ బ్రెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తోనూ లెఫ్ట్ బ్రెస్ట్ని రైట్ పామ్తోనూ పరీక్ష చేసుకున్నట్టయితే, టిప్స్ ఆఫ్ ద ఫింగర్తో కాకుండా అరచేతితో కనుక పరీక్ష చేసుకున్నట్టయితే లంపు తగలవచ్చు. శరీరం మీద, చర్మం మీద, బ్రెస్ట్ చర్మం మీద ముడతలు పట్టడం కానీ, నిప్పుల అండ్ ఆరియోలా కాంప్లెక్స్ మీద అల్సరేషన్ రావటం కానివ్వండి, లేదా నిప్పుల నుంచి బ్లడ్ డిశ్చార్జ్ రావటం కానివ్వండి, సంఖ్యలో ఏదైనా గడ్డ కానివ్వండి, ఇలా అలాగే బ్రెస్ట్ యొక్క షేప్లో కానీ సైజులో కానీ మార్పు రావటం, అలాగే 30 సంవత్సరాల పైబడిన వారు రెగ్యులర్గా మ్యామోగ్రఫీ పరీక్ష, ముఖ్యంగా ఇప్పుడు డిజిటల్ మ్యామోగ్రఫీ అందుబాటులోకి వచ్చినాక ఈ మ్యామోగ్రఫీ వల్ల మన శరీరానికి జరిగే డ్యామేజ్, అంటే రేడియేషన్ డ్యామేజ్ని కూడా పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఏర్పడింది. బేస్ లైన్ మ్యామోగ్రామ్ 30 సంవత్సరాలు వచ్చినప్పుడు, ఆ తర్వాత 35 ఏళ్ళకి, ఆ తర్వాత 40 ఏళ్ళకి, 40 ఏళ్ళు దాటిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టయితే ప్రతి సంవత్సరానికి ఒకసారి, లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ లేనట్టయితే 2 సంవత్సరాలకు ఒకసారి ఈ డిజిటల్ మ్యామోగ్రఫీ పరీక్ష చేయడం ద్వారా ఈ బ్రెస్ట్లో వచ్చే మార్పుల్ని, లంప్స్ని, ఆర్కిటెక్చరల్ డిస్టార్షన్ని చాలా ఈజీగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ను ముందుగానే గుర్తించవచ్చా? సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్లో సర్వైకల్ క్యాన్సర్ రాకముందే గుర్తించడానికి అవకాశం ఉంది. దీనిని ప్రీ ఇన్వేజివ్ ఫేజ్ అంటారు. అంటే క్యాన్సర్గా మారటానికి ముందే ఆ సర్వైకల్ ఎపిథీలియంలో జరిగే చేంజెస్ని మనం చాలా ఈజీగా గుర్తించి రాకుండా చేయడానికి
మన పరిష్కార మార్గాలు ఉన్నాయన్నమాట. సింపుల్ ఇన్ఎక్స్పెన్సివ్ టెస్టులు ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ప్యాప్స్మియర్ పరీక్ష అండ్ గైనకలాజికల్ ఎగ్జామినేషన్. ఈ ప్యాప్స్మియర్ పరీక్షలో సింపుల్ ప్యాప్స్మియరు 20 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 3 సంవత్సరానికి ఒకసారి ప్యాప్స్మియర్ పరీక్ష చేయించుకొని అందులో ఎటువంటి అబ్నార్మాలిటీస్ లేనట్టయితే ఆ తర్వాత 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ పరీక్ష, అలాగే సంవత్సరానికి ఒకసారి వారి ఫ్యామిలీ లేడీ డాక్టర్తో ఒకసారి పరీక్ష చేయించుకున్నట్టయితే సర్వైకల్ క్యాన్సర్ రాకముందే ప్రీ ఇన్వేసివ్ ఫెస్ట్ అనే సర్వైకల్ క్యాన్సర్ని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చేయడానికి ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులో వచ్చింది. ఈ వ్యాక్సిన్ కనుక 10 నుంచి 12 సంవత్సరాల ఆడపిల్లలందరికీ వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే సర్వైకల్ క్యాన్సర్ని స్మాల్ పాక్స్ లాగా పూర్తిగా రూపుమాపడానికి అవకాశం ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ను తొలి దశలో గుర్తించవచ్చా? ప్రోస్టేట్ క్యాన్సర్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి సింపుల్ బ్లడ్ టెస్ట్ ఇప్పుడు అందుబాటులో ఉంది. దాన్ని ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పిఎస్ఏ టెస్ట్ అంటాము. ఈ పిఎస్ఏ అనేది ఆర్గన్ స్పెసిఫిక్, అంటే క్యాన్సర్ స్పెసిఫిక్ కాదు ఆర్గన్ స్పెసిఫిక్. ఈ పిఎస్ఏ టెస్ట్ 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి పురుషుడు కూడా సంవత్సరానికి ఒకసారి ఈ పిఎస్ఏ టెస్ట్ కనుక చేయించుకున్నట్టయితే ప్రాస్టేట్ క్యాన్సర్ రావటాన్ని లేదా ప్రాస్టేట్ క్యాన్సర్ని చాలా ఎర్లీ స్టేజ్లో మనం గుర్తించడానికి అవకాశం ఉంది. అలాగే పిఎస్ఏ పెరుగుతున్నప్పుడు ఇప్పుడు పిఎస్ఏ డెన్సిటీ, ఏజ్ స్పెసిఫిక్ పిఎస్ఏ, అలాగే పిఎస్ఏ వెలాసిటీ అండ్ ప్రోటీన్ బౌండ్ పిఎస్ఏ, ఇలా అనేక రకాలైన పిఎస్ఏ స్పెషల్ టెస్టుల ద్వారా క్యాన్సర్ని చాలా ఈజీగా ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. పెద్ద పేగులో క్యాన్సర్ను ముందుగానే గుర్తించే పరీక్షలు ఉన్నాయా? పెద్ద పేగు క్యాన్సర్ అందరూ కూడా ఈ హై ఫ్యాటీ డైట్ తీసుకునే వాళ్ళలోనూ, ఒబీస్ ఇండివిజువల్స్లోనూ, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలోనూ, పీచు పదార్థం తక్కువగా తీసుకునే వాళ్ళలోనూ ఈ పెద్ద పేగులో వచ్చే క్యాన్సర్స్ ఎక్కువగా కనబడతాయి. పెద్ద పేగు క్యాన్సర్కి హై రిస్క్ గ్రూప్స్, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, ఫస్ట్ డిగ్రీ కానీ సెకండ్ డిగ్రీ కానీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, అలాగే స్వతహాగా వాళ్ళ పెద్ద పేగుల్లో పాలిపాయిడల్ డిసీజ్ ఉన్నవాళ్ళు కూడా పెద్ద పేగు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం ద్వారా క్యాన్సర్ రావడాన్ని ముందుగా గుర్తించవచ్చు. అలాగే జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ పెద్ద పేగు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కోలీ అంటాం. వీళ్ళకి ముందుగానే 15 ఇయర్స్ నుంచే స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేయవలసి ఉంటుంది. పెద్ద పేగు క్యాన్సర్ స్క్రీనింగ్కి ముఖ్యంగా ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్, అంటే మన స్టూల్లో ఏమైనా అకల్ట్ బ్లడ్ ఉందా, అంటే కంటి కనబడకుండా ఆర్బీసీస్ ఏమైనా ఉన్నాయా, అలాగే సిగ్మాయిడోస్కోపీ కానీ కొలోనోస్కోపీ కానీ 3 సంవత్సరాలకు ఒకసారి లేదా 5 సంవత్సరాలకు ఒకసారి, డిపెండింగ్ ఆన్ ద ఫ్యామిలీ హిస్టరీ, డిపెండింగ్ ఆన్ ద అదర్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ లైక్ ఒబిసిటీ, పాలిపాయిడ్ పాలిప్స్ రెక్టంలో కానీ కోలంలో కానీ ఏమైనా ఉన్నాయా, లేదా ఏజ్ గ్రూప్ను బట్టి ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి క్యాన్సర్ వచ్చినట్టయితే, పెద్ద పెద్ద క్యాన్సర్ వచ్చినట్టయితే వాళ్ళకి వీటన్నిటి మీద పరిగణలోకి తీసుకుని డాక్టర్ గారు ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్టింగ్, కొలోనోస్కోపీ లేదా సిగ్మాయిడోస్కోపీ టెస్టుల పరీక్షలు రెగ్యులర్ ఇంటర్వెల్లో నిర్వహించి ఈ క్యాన్సర్ రావడాన్ని మనం ముందుగా పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? క్యాన్సర్ రావడానికి డెఫినెట్ రీజన్ ఎక్సెప్ట్ సర్వైకల్ క్యాన్సర్లో తప్ప సైంటిస్టులు ఇంతవరకు కనుక్కోలేకపోయారు. గర్భసంచి ముక ద్వారా సర్వైకల్ క్యాన్సర్కి హ్యూమన్ ప్యాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వస్తుందని ఖచ్చితంగా కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేశాక దీనికి వ్యాక్సిన్ కనుగొనబడటం జరిగింది. ఈ వ్యాక్సిన్ ద్వారా ఆడపిల్లలందరికీ వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంది. మిగతా క్యాన్సర్స్కి మనకి ఇంత ఎఫెక్టివ్గా కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్స్ కనుక్కోలేకపోయారు. కానీ ముఖ్యంగా ఫ్రెష్ ఫ్రూట్స్, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే తాజా కూరగాయలు, గ్రీన్స్, పీచు పదార్థం ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ, హై ఫ్యాటీ డైట్ కానీ అంటే ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తక్కువగా తీసుకుంటూ, రీయూజ్డ్ ఆయిల్స్ అనేవి తక్కువగా తీసుకుంటూ, నాన్ వెజిటేరియన్ ముఖ్యంగా రెడ్ మీట్ని తక్కువగా తీసుకుంటూ దూరాలవాట్లకు దూరంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ కూడా దూరంగా ఉండవచ్చు. మ్యామోగ్రామ్,